ఎంత అమౌంట్ అవుతుంది? అది ఒక డిపార్ట్మెంట్ ఒక్కొక్క రకమైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేసి కొన్ని ఏజెన్సీస్ ద్వారా మనం వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇప్పిస్తున్నాం సార్. రిటైల్స్ కానీ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఫార్మర్స్ వీటిలన్నింటిలో కూడా మనం ఈ మన జిల్లాలో ఈ ప్రస్తుతం మేము చూస్తున్నాం సార్. ఇక్కడ కొంత ఇప్పుడు 65% మనం అచీవ్ అయ్యాం సార్ ఈ ఇయర్లో. మిగతా 35% కూడా ఈ రాబోయే 3 నెలల్లో కూడా కంప్లీట్ చేసుకోవడానికి ప్రణాళికలు చూస్తున్నాం సార్. అదేవిధంగా మన వెనుకొండ ప్రాజెక్టులో నివాసులైనటువంటి యూత్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మనం ఈ డైరెక్ట్ ప్లేస్మెంట్ ఏమైనా అవకాశాలు ఉంటే వాళ్ళ ద్వారా జాబ్ నిర్వహణ నిర్వహించి వాళ్ళకి కల్పించడం, ఆ తర్వాత ఇంకా మిగతా ఎవరికైతే ట్రైనింగ్ అవసరమో వాళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్ సెంటర్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే వాళ్ళకి అవసరం ఉందో దాన్ని బట్టి వాళ్ళని తీసుకుని వచ్చేసి ప్రణాళిక చేయాలనేసి మెయిన్ ఉద్దేశం సార్. ఇది ఈ నెల ఒక్కరి లోపల ఒక జాబ్ మీద అక్కడ మార్కాపురం దగ్గర నిర్వహించి వాళ్ళందరినీ కూడా మనం ట్రైనింగ్కి తర్వాత లేకపోతే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చేయడానికి కూడా మనం ఈ ప్రణాళిక తయారు చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ కౌన్సిలింగ్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ యాక్టివిటీస్ సో దాట్ ద యూత్ అండర్స్టాండ్స్ what is the skill development program, what are the skilling efforts by the government and how they can fully utilize the potential of these skill development programs. Secondly, we need to develop a district skill development plan which will analyze the skill supply side profile, demand side profile, the industrial requirements, the geographical central job roles and various other opportunities in which we can empower our youth through employment opportunities, self-employment and entrepreneurship opportunities. Thirdly, that the framework which is already in place, or we can design a new kind of framework for the different programs which are being undertaken in the district. Then, skill development aid. Then we need to implement skill development programs as per the local needs and as per the industrial needs coming from the this is the primary project for CEDAR in which it concentrates on training rural youth. So you are nodal agency for DDU GKY. What is yes, DDU? Deen Dayal Upadhyay Grameen Kaushal Youth. That's what, after that sir, Sagarmala Life, these are separate projects and smaller in nature. Sagarmala is in collaboration with Ministry of Shipping and we have to concentrate on coastal rural communities to uplift them to identify job roles specifically for the fishermen. Under Sagarmala we have to focus on fishermen communities. ఉద్యోగ అవకాశాలు అందుకోవడానికి అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ లేరు. సో అందువల్ల ఇటీవల అటు భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ స్కిల్ డెవలప్మెంట్ బాగా ప్రమోట్ చేయాలని చెప్పి పాలసీ డెసిషన్స్ తీసుకున్నారు. ఆ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సపరేట్గా స్కిల్ డెవలప్మెంటు, ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్మెంటు, ఇన్నోవేషన్ ఇట్లా అంటే స్కిల్ డెవలప్ చేయడానికి సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ఈ కార్యక్రమాన్ని ఉధృతంగా చేయాలని చెప్పి ఒక విధి విధానాన్ని డెవలప్ చేశారు. సో ఆ క్రమంలో ప్రతి జిల్లాలో కూడా ఒక డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ కమిటీని ఏర్పాటు చేయమని, అట్లాగే ప్రతి జిల్లాకు ఈ స్కిల్ డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ తయారు చేయమని, తద్వారా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ యంగర్ జనరేషన్కి అందించాలనేది ఆ గైడ్లైన్స్లో సారాంశం. సో ఆ కమిటీ మీటింగ్ ఈ రోజున నేను ఇటు కందుకూరుకి గ్రీవెన్ చేసుకెళ్ళాను కాబట్టి అదే ఒంగోలు కంటే టైం పడుతుంది. అందులో నాకు మీకు తెలుసు కదా కొద్దిగా నేను ఫీల్డ్లలోనే ఎక్కువ తిరగాలని, ప్రజలకు విషయాలు తెలియాలని, అందరికీ అందుబాటులోకి రావాలని, మళ్ళీ దారిలో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ చూసే అవకాశాలు ఉంటాయని ఎక్కువ మొబిలిటీలో ఉంటాను. సో అందువల్ల ఇక్కడ పెట్టాను మీటింగ్. సో ఇట్లా ఇప్పుడు దీంట్లో స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ అందరూ ఈరోజు వచ్చారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి డిఆర్డీఏ నోడల్ అథారిటీ, దాంతోపాటు జిఎండిఏ, డిఎండిఏసి,
తర్వాత జడ్ఎం ఏపీఐసి, తర్వాత ఎస్సీ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్, ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ మైనారిటీస్ కార్పొరేషన్ ఆఫీసర్స్, ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి ఉంది దాని మేనేజరు, తర్వాత బీఆర్డీఏ తరఫున ఆల్రెడీ కొంత సీడ్యాప్ అని ఒక నోడల్ ఏజెన్సీని ఐడెంటిఫై చేశారు. వాళ్ళు కొన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ ద్వారా కొంతమందిని ఐడెంటిఫై చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళందరితో మీటింగ్ పెట్టుకొని ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఏం జరుగుతుంది అనేది ఒకసారి ఆలోచన వచ్చింది. సో యాజ్ ఆర్ నౌ జరిగేటువంటి ప్రోగ్రామ్ అంతా కూడా డిస్పర్సల్గా ఉంది, ఎవరికి వారి ఇవ్వనా తీరేలాగా ఉంది, ఒక కన్వర్జెన్స్ యాక్షన్ లేదంటే సెనర్జీ లేదన్నమాట. సో అందువల్ల వచ్చే ఆర్థిక సంవత్సరం 2021 ఏప్రిల్ 1 నాటికి మనం ఇప్పుడు టైం జనవరి మొరల్ సెమీలో ఉన్నాం కాబట్టి రెండున్నరేళ్ళ టైం ఉంది నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం మొదలవడానికి. సో వచ్చే ఆర్థిక సంవత్సరంలో చాలా చక్కగా మనం ఈ కన్వర్జెన్స్ యాక్షన్ ప్లాన్లో డూప్లికేషన్ లేకుండా అటు డిఆర్డీఏ కానీ, ఇటు గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ కానీ, గవర్నమెంట్ ఐటీఐస్ కానీ, ఇంకా ఏమైనా ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్, ఇంకా ఏమైనా ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ ఇప్పుడు పనిచేసే వాళ్ళు వీళ్ళందరితో కూడా ఎవరైనా ఇంకా బెటర్ వేలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్లాన్ తయారు చేయాలి. జాయింట్ కలెక్టర్ పూర్ చైర్మన్గా పెట్టి, పీడీ డిఆర్డీఎన్ కన్వీనర్గా పెట్టి, ఈ ఇప్పుడు ఆల్రెడీ ఎవరెవరైతే స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ సభ్యులుగా పెట్టి ఒక 10 రోజులు టైం ఇచ్చారు. ఈ గత 2 సంవత్సరాలుగా మనకు స్కిల్ డెవలప్మెంట్ మీద ఎవరెవరు ఏమేమి చేశారు, అవి టార్గెట్ ఇన్స్ట్రుమెంట్ ఎలా ఉంది, మానిటరింగ్ సరిగా ఉందా లేదా, ప్లేస్మెంట్స్ అన్నీ కరెక్ట్గా జరిగినాయా లేదా, ప్లేస్మెంట్ అయినటువంటి పిల్లలు ఉద్యోగాల్లో కంటిన్యూస్గా ఉన్నారా మానేశారా, ఇట్లాంటి విషయాలన్నీ కూడా స్టడీ చేసి, అట్లాగే ఒకసారి మన ప్రకాశం జిల్లాలో ఉద్యోగ అవకాశాలు ఏ రకంగా ఉన్నాయి, దానికి ఏ రకమైనటువంటి కోర్సులు మనం కొత్తగా ఏమైనా ఐడెంటిఫై చేయాలా, అట్లాగే ప్రకాశం జిల్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ని దృష్టిలో పెట్టుకొని ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్పెసిఫిక్ క్వాలిటీస్ ఉన్నటువంటి యూత్ ఉంటే వాళ్ళను ఐడెంటిఫై చేసి ఏ ఏ రంగాల్లో వాళ్లకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తే వాళ్ళు ఇంకా బెటర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్కి యాక్సెస్ అవుతారు. అట్లాగే కొన్ని మెట్రోపాలిటన్ సిటీస్ని దృష్టిలో పెట్టుకొని లైక్ విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, తర్వాత హైదరాబాద్ ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ను, అట్లాగే మన ఆంధ్రాలో ఉన్నటువంటి స్పెషల్ ఎకనమిక్ జోన్స్ని దృష్టిలో పెట్టుకొని ఏవైనా ఏదో కోర్సెస్, ఏ ట్రేడ్స్ కోర్సెస్లో మనం ట్రైనింగ్ ఇస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జరుగుతాయి. ఇదంతా కూడా ఇప్పుడు నెల పాటు స్టడీ చేసి 2021 నుంచి మనకు యాక్షన్ ప్లాన్ రెడీ పెడతాం. దాంట్లో మనం ఏదో మనం లెక్క పెట్టుకుంటాం, ఒక 5,000 మందిగా 10,000 మందిగా ఉద్యోగాలు ఇవ్వడానికి. అట్లాగే ఈ శిక్షణాన్ని కూడా కొద్దిగా డీసెంట్రలైజ్ చేస్తాం, కేవలం ఏదో ఒంగోలు హెడ్ క్వార్టర్స్లోనే కాకుండా అట్లీస్ట్ కాన్సన్స్ హెడ్ క్వార్టర్స్లో ఏదో ఒక రకంగా ఒక ట్రైనింగ్ సెంటర్ పనిచేసే రకంగా ప్లాన్ చేస్తాం. అట్లా చూసుకుంటే మన ప్రకాశం జిల్లాలో 12 వస్తాయి. సో అప్పుడు పిల్లలకు కూడా కొన్ని రెసిడెన్షియల్ మోడ్లో చేయగలుగుతాం, మరికొన్ని మనం వీలైతే పిల్లలు రెసిడెన్స్ మనం అకామిడేషన్ ప్రొవైడ్ చేయడానికి ఒకవేళ వీలు లేకపోతే మనం డే స్కాలర్గా పెట్టి ఏమైనా వీలైతే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ క్యాటరీస్ ఇవ్వచ్చు. సో ఇట్లా రకరకాలుగా మనం ఈ డిస్ట్రిక్ట్ ప్లాన్లో ఇవన్నీ వేరియస్ ఆప్షన్స్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేస్తాం. సో ఉద్దేశం ఏంటంటే మన ఈ దీంట్లో నైపుణ్య ప్రకాశం యువకే మన యువతలకు అందరి మన యువత యువతకు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో ఒక విస్తృతంగా మన జిల్లాకు సంబంధించి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్లాన్ మనం తయారు చేసి 2021 నుంచి అమలు చేయడానికి శ్రీకారం చూపడం అనేది ఈరోజు కందుకూరులో మొదలైంది.